నిజంగా సినిమాలో సాయి రోనక్ పరిస్థితే కాదు, చాలా మంది బయట అందరి పరిస్థితి కూడా ప్రెషర్ కుక్కర్ లాగే ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సూదింగ్ సాంగ్స్ వింటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. ఈవెంట్ని అలా హాయిగా కిక్ స్టార్ట్ చేసినందుకు సరిగం టీంకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, వెల్కమ్, హార్టీ వెల్కమ్, అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ప్రెషర్ కుక్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. సో ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్స్లో లొల్లి చేయడానికి వచ్చేస్తుంది ప్రెషర్ కుక్కర్. మీ నుంచి కాస్త లొల్లి వినిపిస్తే బాగుంటుంది. జర లొల్లి చేయండి బాయ్. ఏంది ఇంతేనా? ఇక్కడి నుంచి అయితే అసలే రావట్లేదు. పిల్లలు, మీరు స్కూల్లో ఎలా ఉంటారంటే మేము నమ్మాలి. ఎనీవేస్, శ్రేయస్ మీడియా ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్. ప్రతి ఇంట్లో ఇదే లొల్లి. పాడ్ బై బిక్సీ కేఎల్ఎం, కీప్ లవింగ్ మోర్ సుచీర్ ఇండియా, అండ్ ఆర్ అసోసియేట్ స్పాన్సర్ విజేత, అండ్ ఆర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ మీడియా, టికెటింగ్ పార్ట్నర్ శ్రేయస్ ఈటీ. అండ్ టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. అండ్ 8 అద్భుతమైన పాటలున్న ఈ సినిమాలోని పాటలన్నీ మనకు ఎప్పటికప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ని అందించే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి, సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి, అందరి నోళ్ళల్లో కూడా నాంతున్నాయి, లొల్లి చేస్తున్నాయి. సో ఎస్, కారంపూరి క్రియేషన్స్ బ్యానర్పై సుజోయ్ గారు అండ్ సుశీల్ గారు, అలాగే మైక్ మూవీస్ బ్యానర్పై అప్పిరెడ్డి గారు నిర్మించగా అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని మనందరికీ సమర్పిస్తోంది. అందరికీ శుభ సాయంత్రం. ప్రెషర్ కుక్కర్ చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది, ఇంట్లో పెళ్ళైన మగాళ్ళకి ఎస్పెషల్గా. ప్రెషర్ కుక్కర్కి 3 విజిల్స్ రాగానే సిమ్లో పెట్టమంటారు. సో అయితే ఈ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్పారు నాకు, ఈ ప్రెషర్ కుక్కర్ 3 విజిల్స్ తోటి ఆగేది కాదు, 30కి పైగా విజిల్స్ మోగుతూనే ఉంటాయి థియేటర్లోనే. సో ఒక రకంగా ఇది ఇప్పుడు పేరుకే ప్రెషర్ కుక్కరు, నాకు తెలిసి ఇది ప్లెజర్ కుక్కర్, అంటే చూసే అంతసేపు కూడా మంచి ప్లెజర్ తోటి మనం సినిమా చూస్తామని చెప్పి నాకు అర్థమవుతుంది అందరూ చెప్తున్నటువంటి మాటలను బట్టి. ఈ సినిమాలో నేను ఒక పాట రాశాను, చెలి చెలి అనే సాంగ్. కైలాష్ ఖేర్ గారు పాడారు, సునీల్ కాశ్యప్ బాణి ఇచ్చారు. చాలా చక్కటి పాట. మొన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆన్లైన్లో రిలీజ్ చేశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది ఆ పాట విషయంలో. ఇక ఈ సినిమాకి దర్శకులుగా ఉన్నటువంటి సుజయ్ సుశీల్ గారికి, అలాగే హీరో సాయి రౌనక్ అండ్ హీరోయిన్ ప్రీతికి చాలా మంచి పేరు రావాలని, అలాగే నిర్మాత అప్పిరెడ్డి గారికి చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నా. సభకి నమస్కారం. సుజయ్ ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి, సార్ మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం ఇద్దరం అని చెప్పి వచ్చినప్పుడు కథ చెప్పారు వాళ్ళు. విషయం ఏంటంటే వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ 8 రూపాయలు సంపాదించి 4 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు సినిమాకి. చాలామంది అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటేషన్ ఉంది విత్ ఎంటర్టైన్మెంట్, అది ప్రధానంగా. చాలామంది ఇవాళ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఇంట్లోంచి ఎవరో ఒకరు అమెరికాలో ఉంటారు. గతంలో అమెరికాలో ఒక అసోసియేషన్ ఉండేది, అప్పుడు ఏడాదికి ఒకసారి వెళ్ళేవాళ్ళం. సో మన జనరల్గా తెలుగు వాళ్ళు ఎక్కడైనా దినదినాభివృద్ధి చెంది అసోసియేషన్లు 10 చేశారు కాబట్టి ఇప్పుడు 10 సార్లు అడగలుగుతున్నాం. అది ఆర్టిస్టులకి ఒక విధంగా మంచిదే, బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఈ వీళ్ళు వెళ్ళి ఒక ప్యాషన్తో వచ్చారు, నిజంగా సినిమా పట్ల ఒక చాలా ఇష్టంతో ఇక్కడికి వచ్చి చేసి అది అణువణువు కనిపించింది వాళ్ళిద్దరిలో. బహుశా అన్నదమ్ములు అవ్వడం వల్ల పరుశూరి బ్రదర్స్ లాగా పెద్ద యుద్ధాలు ఏమి చేసుకోలేదు, ఒకతను సైలెంట్గా ఉండేవాడు, కొంచెం సుజయ్ ఇద్దరు ఏమైనా తేడా వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడుకుని మాకు వచ్చి చెప్పేవాళ్ళు, మేము పక్కకి వెళ్ళి మాట్లాడుకుని మేము ఆయనకి కావాల్సింది చేసేవాళ్ళం, చెప్తున్న మాట వరుసకి. సో ఇలాగా ఈయనకి మధురా శ్రీధర్ సపోర్ట్ చేయడం, ముచ్చాల ముగ్గు హీరోయిన్ అప్పట్లో ఆవిడ సంగీత గారు నా శ్రీమతిగా, నా చిన్ననాటి స్నేహితుడు సివిఎల్ నరసింహారావు, అంటే మేము నాటకాల్లో బాగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్. సో ఇట్ ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫ్యామిలీ చాలా. సో అమెరికాకి వెళ్ళడం ఒక
ఒక యోగంగా భావించే భారతీయులు ఇవాళ అది ఒక రూల్ చేసేసి అమెరికాకు వెళ్ళకపోతే వాడు ఎదవ, అమెరికా వెళ్తున్న వాళ్ళని చూసి ఈర్ష్యపడడం, ఇలాంటివన్నీ ఒక వికృత రూపాలు ధరించేసాయి. వెళ్ళిన వాళ్ళందరూ సుఖపడుతున్నారంటే నిజానికి పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. పొద్దున్న 7 o'clock మనం ఎప్పుడైనా మనం గెస్ట్గా వాళ్ళ ఇంటికి వెడితే 7 తర్వాత మనకి మనం తప్ప ఎవరం కనపడం, వద్దలం ఎవరు వాళ్ళ దారిలో వాళ్ళు కార్లు వేసుకుని ఎవరి తిండి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం వచ్చి దిల్ హిట్ ద బెడ్ అంట థకామనిచ్చి పంచు పడుకుంటారు. అంత కష్టపడి డబ్బులు ఇక్కడికి పంపిస్తుంటారు. ఇక్కడ వాళ్ళ బావమరుదులు వాళ్ళు మామూలు ఇంకా ఇక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదొక వింగ్ ఉంది. తీరా ఇక్కడికి వాడు రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి వాడికి ఒక ఇల్లు ఓ సూట్ కేసు మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ కూడా తమాషాగా అంటే ఎట్టి పరిస్థితుల్లో నా పిల్లలు ప్రయోజకులు అమెరికాకి వెళ్ళిపోయారు అందువల్ల ప్రయోజకులు అని పక్క వాళ్ళని ద్వేషించే ఒక విచిత్రమైన పాత్ర నాకు సుజయ్ ఇచ్చాడు. ఇది తమాషాగానే ఉంది. కాకపోతే అమెరికాకి వెళ్ళిన తర్వాత ఒక కవి అద్భుతమైన లైన్ రాశాడు. అదేమిటంటే కళలు కన్న దేశానికి వెళ్ళాక కన్న దేశం కళ్ళలోకి వస్తుంది అన్నాడు. అది నేను అది దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో చాలామంది ప్రతిభావంతులైన కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త హీరో హీరోయిన్ పాపం అమ్మాయి ఇక్కడే పుట్టి మాతృభాష తెలుగు కాదనుకుంటే మరాఠీ అనుకున్నా కూడా చాలా కష్టపడి ఈ మధ్య అసలు తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడమే గర్వపడే రోజుల్లో మరాఠీ వాళ్ళు కూడా వేరే భాష వాళ్ళు తెలుగు మాట్లాడడం కూడా గొప్ప విషయం. ఏదైనా చాలామంది సహకారంతో పాపం చాలా లే అది ఇది ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే. రకరకాల కారణాలు ఉంటాయి కదా సినిమా కష్టాలు. మొత్తానికి అద్భుతమైన పని వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఇంతకుముందు వేరే పేరు పెట్టారు కానీ తర్వాత ప్రెషర్ కుక్కర్ అని పేరు పెట్టడం వల్ల అది చాలా ఒక విధమైన కిక్ నేనే ఫీల్ అయ్యేది. నాకు ఫోన్ చేసి సార్ మీరు ప్రెషర్ కుక్కర్లో ఉన్నారంటే నేను లేనన్నాను. సార్ ప్రెషర్ కుక్కర్లో మీరు ఉన్నారు సార్ అన్న అప్పుడు నాకు అనిపించింది అంటే టైటిల్ కొన్నిసార్లు అంత ఎలివేట్ చేస్తాయి సినిమాని. అది ఐ రియల్లీ కంగ్రాచులేట్ డైరెక్టర్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైటిల్. అంటే మొత్తం కథ అంతా ఒక్క విషయంలో చెప్పేశారు. అసలు ప్రెషర్ కుక్కర్ మన అంటే ఇది ఆరోగ్యాన్ని విషయానికి వస్తే ముందు కొండల్లో తర్వాత గిన్నెల్లో నుంచి ప్రెషర్ కుక్కర్కి వచ్చే ప్రెషర్ కుక్కర్లో అన్నం ఉడకదు, ఛిద్రం అవుతుంది. ఆరోగ్యం కూడా అది అంత మంచిది కానీ వాళ్ళు చెప్పారు అది అనవసరం. కానీ ఇక్కడ ప్రెషర్ అంటే ప్రతి విషయంలో ప్రెషర్ కుక్కర్లో పెట్టి నువ్వు అమెరికాకి వెళ్ళకపోతే ఎందుకు పనికిరావని తోమేస్తున్న తల్లిదండ్రుల పాట ఒక మంచి కనువిప్పు విత్ ఫుల్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. నాది పాత్ర చాలా ఒక సెల్ఫిష్ పాత్రగా అమెరికాకి వెళ్ళని వాడు మనిషే కాదు అనే పాత్ర నుంచి రియలైజేషన్ అనే ఒక్క సీన్ నాకు ఈ సినిమాలో అది నేను చెప్పక్కర్లేదు. అది రియల్లీ నాకు ఒక ఆర్టిస్ట్గా గొప్ప అనుభూతినిచ్చింది. థ్యాంక్ యూ డైరెక్టర్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి సినిమాలు కొత్త ప్యాషన్తో వచ్చిన వాళ్ళు ఇలాంటివి ఆడి మీరందరూ ఆదరిస్తే వాళ్ళు మరొక సినిమా చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రేక్షకులందరికీ చూసి తప్పకుండా ఆశీర్వదించమని కోరుతూ మీడియా వాళ్ళు కూడా సహకరించమని మరొకసారి కోరుకుంటూ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్గా కూడా 4 rupees కూడా రావాలి 4 cinemas పాటు అంచేత మీ అందరి ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉండాలని కోరుతూ శివోహం శుభం భూయాత్. అందరికీ నమస్కారం అండి. అంటే ఫంక్షన్కి వస్తే ఒక ప్రెషర్ ఉంటుంది మనకి మాట్లాడడానికి, కానీ ఈ ఫంక్షన్లో మనకి ప్రెషర్ ఉండదు ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది మన ఇంటి ఫంక్షన్. సో లైక్ నాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సుజయ్ గారు అండ్ సుశీల్ గారు. సో చాలా థ్యాంక్స్ అండి. నాకు వండర్ఫుల్ జర్నీ అంటే ఇప్పటికీ అంటే 1 year ఈ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా లైక్ మర్చిపోలేము. అంత బాగా లైక్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ దట్ మెమరీస్ అండ్ ఆల్. చాలా అవుట్పుట్ అన్నీ చాలా బాగా వచ్చింది అండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజకృష్ణన్ గారు, ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ యు నో సుజయ్ అండ్ సుశీల్ దే రియలీ వాంటెడ్ టు వర్క్. దే కేమ్ టు చెన్నై జస్ట్ టు బీ లైక్ మేక్ మీ వర్క్ ఫర్ దిస్ మూవీ. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దీస్ టూ పీపుల్. You know, they have made this movie a wonderful gift for the Telugu crowd, and I'm sure that, you know, Telugu people is going to enjoy this movie. And please do watch it in the theaters.
థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన వారిలో వండర్ఫుల్ డైరెక్టర్, మా ఓ బేబీని అంత అద్భుతంగా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ నందిని రెడ్డి గారికి స్వాగతం పలికేస్తున్నాం వేదిక పైకి. సుజయ్ గారు అండ్ సుశీల్ గారు బొకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. అందరికీ నమస్కారం. ప్రెషర్ కుక్కర్ సినిమా నాకు నిన్న మధుర శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు ఫంక్షన్కి, కానీ ఏ సంబంధం లేకుండా సమ్ డేస్ బ్యాక్ నేను ఈ సినిమా టీజర్ చూడడం జరిగింది. అండ్ నాకెవరూ తెలీదు ఆ సినిమాలో, కానీ ఆ టీజర్ చూస్తున్నంతసేపు ఒక చిన్న స్మైల్ వచ్చింది నా ఫేస్ మీద. అండ్ అందుకే నాకు ఐ లైక్ ది హోల్ కాన్సెప్ట్ అండ్ ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్, చూడాలనిపించింది. సో అది చూసిన వెంటనే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఇమ్మీడియట్లీ ట్వీటెడ్ ఇట్ అండ్ సెడ్ సచ్ అ క్యూట్ టీజర్ అని పెట్టేశాను. అండ్ ఇది చూస్తుంటే ఇప్పుడు మా ప్రెషర్ కుక్కర్ జర్నీ గుర్తుకొస్తుంది. ఐ థింక్ వెదర్ ఇట్ ఇస్ మీ, వెదర్ ఇట్ ఇస్ క్రిష్ గారు, వెదర్ ఇట్ ఇస్ తరుణ్ భాస్కర్, ఆల్ ఆఫ్ అస్ హవ్ హ్యాడ్ అవర్ ప్రెషర్ కుక్కర్ జర్నీస్. మా ఒక్కొక్క సినిమా వెనకాల ఒక్కొక్క చాటంత కథలు ఉన్నాయి. అండ్ యునో చిన్న సినిమాలు ప్రమోట్ చేయడం చాలా చాలా కష్టం. అంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం అనేది ఒక చాలా పెద్ద ఫైట్. అండ్ ఐ రిక్వెస్ట్ ది ఆడియన్స్ ప్లీజ్, అంటే నా సినిమాకి అదే చెప్పాను నేను, మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి, నచ్చపోయినా చెప్పండి, బట్ స్ప్రెడ్ ద వర్డ్. ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ గుడ్ సినిమా లైఫ్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ స్మాల్ ఫిల్మ్స్ టు ఫైండ్ థియేటర్ స్పేస్. సో ప్రతిదీ మేము అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో చూద్దాం అనుకుంటే థియేటర్స్ విల్ డై డౌన్. సో ప్లీజ్ వెన్ ఎన్కరేజ్ యంగ్ యాక్టర్స్, ఎన్కరేజ్ యంగ్ డైరెక్టర్స్, ఎన్కరేజ్ గుడ్ క్లీన్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ కెన్ సీ దర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ దిస్. మ్యూజిక్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఐ నో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. అండ్ మా ప్రెషర్ కుక్కర్లో ఉన్న సివిఎల్ గారు కూడా ఉన్నారు. సో ఐ హోప్ ఈజ్ అ లక్కీ చామ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో సార్. అండ్ విషింగ్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద యంగ్ యాక్టర్స్. అండ్ ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు ఈ సినిమా, అది ఎలా చేస్తారో తెలుసుకోవాలి. ఐ డోంట్ నో హౌ దట్ వర్క్స్, బట్ ఐ విష్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు. ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ ప్రెషర్ కుక్కర్ మూమెంట్, బట్ మీరు ప్రతి సినిమాకి అదే అనేసారు కాబట్టి మాకు ఆన్సర్ దొరికేసింది. ఎనీవేస్, నిజంగానే ఒక డైరెక్టర్ ఆర్ రైటర్ ఇలాంటి ఒక అద్భుతమైన కథల్ని స్క్రీన్ పైన తీసుకురావాలంటే అలాంటి ప్రెషర్ కుక్కర్ మూమెంట్స్ ఎన్నో ఉంటాయి. అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలని, చాలా సెన్సిబుల్ చిత్రాలని మనకు అందించిన దర్శకులు ఇవాళ ఈ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసిన డైరెక్టర్ క్రిష్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సుజయ్ గారు అండ్ సుశీల్ గారు, కెన్ వీ హ్యావ్ యూ విత్ ఎ బొకే ఆన్ స్టేజ్ టు వెల్కమ్ క్రిష్ గారు. అది ఆ ఎనర్జీ అన్నమాట ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చింది. వెల్కమ్ క్రిష్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. దాదాపు 3 నెలల క్రితం ఈ సినిమా చూశాను నేను. ప్రెషర్ కుక్కర్ అనే సినిమా ప్రసాద్ ల్యాబ్స్లో సివిఎల్ గారు మేమందరం కలిసి చూసాము. సార్ వరుణ్ రాజ్ గారు కూడా ఉన్నారు. చూసి బయటకు వచ్చిన తర్వాత మైక్ ఇచ్చారు మాట్లాడమని. నాకు సినిమా నచ్చింది. అక్కడక్కడేదో చాలా చిన్న చిన్న సంతృప్తి ఉందన్నమాట. బాగుంది అదేం చెప్పాను. తర్వాత కారులో కూర్చోగానే ఒక ఫోన్ వచ్చింది తన నుంచి, బ్రదర్ అంతా బాగుంది, ఏదో చిన్న అసహనంగా ఉన్నావు ఏంటి అని. ఐ సెడ్ దెర్ ఆర్ స్మాల్ స్మాల్ థింగ్స్.
ఒక చిన్న చిన్న చేస్తా ఫినిషింగ్ మూమెంట్ దాకా వచ్చి ఇంకా ఒక పెద్ద లీప్ తీసుకోవడానికి ఒక చిన్న ఏదో ఒక చిన్న అసహనంగా ఉంది. హౌ టు సే ఇట్, యునో, విస్తరంతా బాగుంది, చివరిలో ఇవ్వాల్సిన డిజర్ట్ ఏదో మిస్ అవుతున్నట్టుంది, చూడు అని చెప్పాను. తర్వాత ఎందుకంటే ఈ ఇదే ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ నాకు జరిగింది. గమ్యం అనే సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేయడానికి నేను 7 నెలలు ఆగాను. 7 నెలలు ఆగిన తర్వాత ఆ సినిమా తీసింది అందరి కోసం కన్నా ముఖ్యంగా తీసింది నా కోసం, నాకు ఒక కెరీర్ రావాలి, నాకు 2వ సినిమా కావాలి అని. సో ఐ టోల్డ్ హిమ్ ద సేమ్ థింగ్, ఇద్దరు బ్రదర్స్కి సినిమా చాలా బాగుంది, ఈ సినిమా అర్జెంట్గా ఇప్పుడు రిలీజ్ చేసేయచ్చు, అదర్వైజ్ మీరు ఇంకొకసారి చూసి రిలీజ్ చేయండి అని. ఎవరన్నా ఇలా ఒక సజెషన్ చెప్తే ఏడ్చేవలేవో అంటారు, బట్ వారం తర్వాత మళ్ళీ కూర్చున్నాం, ఒక్క చిన్న చిన్న కరెక్షన్స్ చేసి చూపించారు, బాగుందన్నాను. నెల తర్వాత సీ దిస్ బ్రదర్ అన్నారు, చాలా బాగుందన్నాను. దెన్ ఒక 3-4 వారాల క్రితం అన్నమాట నాకు సినిమా మొత్తం ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లో చూసామన్నమాట. సుజయ్ సుషి వేర్ ఆర్ ద బ్రదర్స్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఒక అద్భుతమైన సినిమాని తీశారు, చాలా మంచి సినిమాని తీశారు, ఫెంటాస్టిక్ యాక్టింగ్ అన్నమాట. నేను సినిమాని ఒకటి కాదు 1-4 సార్లు చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. రైట్ నౌ వేరే పనున్నా కూడా మానుకొని ఐ కేమ్ ఆల్ ద వే టు టెల్ దిస్ టు ద ఆడియన్స్. నేను సినిమా తీసినప్పుడు నాకు అనేక మంది ఇండస్ట్రీ 12 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తల ఒక చేసి హెల్ప్ చేసి నేను ఒక ముందుకు రావడానికి, మీడియా కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు, ఇట్స్ ఎ బిగ్ హెల్ప్ ఫర్ మీ. అప్పుడు నేనున్న ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ని వీళ్ళలో చూసుకున్నాను. మీకున్నంత ప్యాషన్ చాలా తక్కువ మందిలో ఉంది. యువర్ బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకర్స్, చాలా ప్యాషన్ ఉంది, అద్భుతమైన క్యాస్టింగ్ తీసుకున్నారు. వీళ్ళ ఇంపల్స్ ఎలా ఉంటుందంటే, రాజా సార్, వెన్ యూఆర్ స్పీకింగ్ హియర్ దే ఆర్ సేయింగ్ యు నో యూ అండ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దట్ హి వాంట్స్ టు రన్ అండ్ టెల్ దట్ నో ఓ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్, ఐ వాంట్ టు గో అండ్ టెల్ ద ఆడియన్స్. ఐ టోల్డ్ హోల్డ్ ఆన్, ఇఫ్ ఫర్ ఎవ్రీ వన్ యూ ఆర్ గోయింగ్ అండ్ టెలింగ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ, హోల్డ్ ఆన్ టిల్ ద ఎండ్ అండ్ దెన్ టెల్ దట్ ఇంపల్సివ్ పీపుల్, దట్ ప్యాషనెట్ పీపుల్. అండ్ ఈ సినిమా అందరికన్నా రోనక్ కావచ్చు, ప్రీతి కావచ్చు, యూ గైస్ ఆర్ ఫ్యాంటాబ్యులస్. అండ్ ప్రీతి ఎస్పెషల్ లైక్ ఐ కాల్ రోనక్ అండ్ టోల్డ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్, ఐ డింట్ టెల్ యూ బ్రదర్ యూ ఆర్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఎవ్రీ వన్. బట్ మీ ఇద్దరి కోసం ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో అనేకమైన సినిమాలు తీస్తూ ఇంకెప్పుడైనా ఎవరైనా ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్లో ఉంటే మీరు అండగా ఉంటారని అనుకుంటూ, అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఫర్ ద మీడియా, దీస్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా ఏది ఒక ఏదో కొన్ని కోట్లు సంపాదించేద్దాం లేకపోతే ఒక సెలబ్రిటీస్ అయిపోతాం, ఒక సినిమా తీయాలని వేర్వేరు వ్యవహారాలతో సినిమా తీసిన విషయం కాదన్నమాట. ఒక కథను నమ్మారు, చెప్పాలనుకున్న దాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు, ఎంత నీట్గా చెప్పారు, అద్భుతమైన మ్యూజిక్. యాక్చువల్లీ ఎవ్రీ క్రాఫ్ట్ని చాలా నీట్గా, నేను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కొంచెం బాగుంది అని, సెకండ్ హాఫ్ చూసినమ్మంటే అతను అడిగాను ఏమయ్యా ఎగ్జాక్ట్ థింగ్స్ ఐ టోల్డ్. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇది ఫస్ట్ టైం డైరెక్టర్ అనిపించింది, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత 10 సినిమాలు తీసిన డైరెక్టర్ అనిపించింది అనమాట. నౌ ఆఫ్టర్ సీయింగ్ దిస్ థింగ్, నేను 4వసారి చూసిన తర్వాత ఐ టోల్డ్ ద సేమ్ థింగ్, యూనో, చాలా వెటరన్ డైరెక్టర్ తీసినట్టు చాలా అద్భుతంగా తీశారని. నవీన్ వెరీ గుడ్ ఎడిటింగ్ బేసికల్లీ, ప్రతి మీ టీం మొత్తానికి నేను వెళ్ళొచ్చు. సివిఎల్ గారు మీరు రాచి రంపాన పెట్టారు మా అమ్మవాడిని, అండ్ సంగీత గారు అద్భుతం అండి మీరు చేసింది యాక్చువల్గా, ఎస్పెషల్ టువర్డ్స్ ద క్లైమాక్స్ మీది భరణి గారిది. ఐ విష్ చాలా హార్ట్ఫుల్గా ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళకి, ఒక మంచి డైరెక్టర్స్కి చాలా మంచి జరగాలని, చాలా ఒక అద్భుతమైన విజయం వచ్చి 2వ సినిమా ఉండాలి, 3వ సినిమా ఉండాలి, 13-30 సినిమాలు అన్ని సినిమాలు రావాలని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ ప్రెషర్ కుక్కర్. థ్యాంక్ యూ సో మచ్. సభా సరస్వతికి నమస్కారం. ఈ యాసతో మాట్లాడటం, డైలాగులు చెప్పడం నాకు రాదు, కానీ ఎందుకంటే మా డైరెక్టర్ చెప్పిన 2 ముక్కలు చెప్పేశాను, బట్ 2 విషయాలు నేను ఐ వాంటెడ్ టు జస్ట్ షేర్ విత్ యూ. ఇందాక తన అమ్మాయి ఉంది, చాలా రోజుల నుంచి ఉండి ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ వేషం వేసింది. పోస్టర్ మీద నా ఫోటో ఉండటం ఇది 2వసారి. 34 ఏళ్ల క్రితం నా మొట్టమొదటి సినిమా మహర్షి అంటే పెద్దవంశీ గారు చేసిన సినిమాలో వేశాను, 34 ఏళ్ల తర్వాత మళ్ళీ చేశాం, థ్యాంక్స్ టు సుజయ్ అండ్ సుశీల్. జనరల్గా ఇందాక మళ్ళందరూ ఇందాక క్రిష్ కూడా చెప్పాడు, రాచి రంపాన పెట్టానండి అని. ఆ ప్రెషర్ కుక్కర్ని కొట్లోంచి కొనుక్కొచ్చి పొయ్యి మీద పెట్టి
మా సాయిరావుని అందులో వేసి ఉడికించేశాను ఆ పాత్ర. అది దెన్ బాగుంది. జనరల్గా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సినిమా బాగుంది, చాలా బాగుంటుంది, చూడాలి ప్లీజ్ థియేటర్లలో చూడండి అంటాం. కానీ మీరు ఇప్పుడు ఇందాక మీరు నందిని రెడ్డి కానీ క్రిష్ కానీ వీళ్ళు మాట్లాడింది చూస్తే జనరల్గా కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి కదా, బాగుంది, చాలా ఆల్ ది బెస్ట్ అని ఉంది. అలా కాకుండా మనసులోంచి వాళ్ళు మాట్లాడారు. దట్ షోస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫిల్మ్. ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, హీ హూ డస్ నాట్ హోప్ టు విన్ హ్యాజ్ ఆల్రెడీ లాస్ట్ అని. అలాగే డెస్పరేషన్కి అంబిషన్కి చిన్న థిన్ లైన్ ఉంటుంది. అమెరికా వెళ్ళటం అంబిషన్ అయితే నేను నా కొడుకుని ఎలాగైనా అమెరికా పంపించేంత డెస్పరేషన్లో ఉండి ఈ సినిమాకి లీడ్ అయ్యి చేశాను. అలాగే ఈ సినిమా చాలా బా 100 కోట్ల క్లబ్లో ఉండటం ఉండాలనుకోవటం ఆశమో కానీ, ఒకవేళ నేను 200 కోట్ల క్లబ్లో ఉంటే అది అత్యాశ అవుతుంది. అంచేత 100 కోట్లకే నేను లిమిట్ అయిపోయి 100 కోట్ల క్లబ్లో చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే భావదారిద్ర్యం ఎందుకు అనుకోవటమేగా. వెల్, కానీ అద్భుతాలు సినిమాల్లోనే జరుగుతాయంటారు, కానీ అద్భుతాలు సినిమా పరిశ్రమలోనూ జరుగుతాయి. దానికి ఉదాహరణలు మన దగ్గరే ఉన్నారు. ఆ పిల్లాడు విశ్వక్సేన్ అనేవాడు ఉన్నాడు ఇక్కడ అక్కడ, అదిగో వెనక నుంచి అరుస్తున్నారంటేనే అతనేంటో తెలుసు. సరే ఏదో ఒకటి ప్రూవ్ చేసుకున్నాడు, బాగుంది. అంటే ఎందుకు అద్భుతం, ఇంకా ఇంకా వెళ్ళాలి. ఇంకో అద్భుతం ఇటువైపు ఉంది, రాహుల్ సుప్రీకెట్ చూసా. సో చాలా రోజుల క్రితం ఒక పాట నేను విన్నాను, హనుమంతుడు విన్న పాట. ఆ పాట వింటున్నంతసేపు ఎంతమంది గుర్తుందో తెలియదు తెలియదు కానీ రోమాంచితం అయిపోయింది. అంత అద్భుతంగా మరి ఇంత పిచ్చి భక్తుడు ఏంటి అనేంత లెవెల్లో పాడాడు. అదే ఒరే కిషోర్ అమెరికా పోతారా అన్నది టోటల్ కాంట్రాస్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ లాగా పాడాడు. వెళ్ళి అది అయిందా, ఇదన్నీ అయిన తర్వాత, ఎందుకంటే అద్భుతం గురించి చెప్తున్నాను. ఈ రెండో అయిన తర్వాత మొన్న మా డైరెక్టర్ మిత్రుడు కృష్ణవంశీ ఒక చిన్న వీడియో షేర్ చేశాడు, నువ్వును ప్రకాష్ రాజు చిన్న డాన్స్ చేస్తున్నావు పార్టీలో రాత్రి. వెల్, కృష్ణవంశీ ఇంట్లో అనుకుంటా బహుశా. నేషనల్ అవార్డు తీసుకున్న ప్రకాష్ రాజుతోటి ఈక్వలెంట్గా అంతే స్పిరిటెడ్గా తనల్ని మోటివేట్ చేస్తూ తన డాన్స్ చేయించాడు రాహుల్ గారు. దెన్ బిగ్ బాస్ విన్నర్ ఒకటి కాదు, మొన్నటిదాకా ఎన్నాళ్ళ క్రితం, ఫ్యూ మంత్స్ ఐ థింక్ కదా, ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ దట్ వే. అదే అద్భుతం ఈ సినిమాకు కూడా జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఫైనలీ సుజయ్ అండ్ సుశీల్, ఇందాక క్రిష్ చెప్పినట్టుగా ఏదో చేసేద్దాం మనం, 4 సినిమాలు రావాలి, డబ్బులు రావాలి, పేరు రావాలని కాకుండా చాలా సెన్సిటివ్గా సిన్సియర్గా ఇన్నోసెంట్గా ఓ సినిమా చేద్దాం, మనసు పెట్టి చేద్దాం, దానికి ఊహించుకుంటూ గమ్యాన్ని ఎత్తుకుంటూ కాకుండా మన ప్రయాణం బాగా ఉండాలి అని అనుకుంటాం. ఎందుకంటే అలాగే ఫైనల్గా 1000 మైళ్ళ దూరం కూడా ఒక అడుగుతో మొదలవుతుంది. ఈ మొట్టమొదటి అడుగు ప్రెషర్ కుక్కర్ అనేది వాళ్ళకి 1000 మైళ్ళ దూరాన్ని చేయడానికి చెప్తున్నాను. ఫైనల్గా మా కాస్ట్, ఈ అద్భుతాలు సృష్టించడానికి ఉండే టీంలో అదిగో ఆ ముగ్గురు కూడా అక్కడే కూర్చుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. అమ్మా ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా ప్రెషర్ కుక్కర్ డైరెక్టర్స్ వల్ల జరిగిందనమాట ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి చెప్పారు, మీ క్యారెక్టర్ నేను చాలామందిని ట్రై చేశానమ్మా కానీ ఏమిటో నాకు ఏదో ఒక వెలితి అనిపించింది, ఎవరిలో నాకు ఏదో ఒక తక్కువ అయినట్టుంది. బట్ మిమ్మల్ని చూడగానే మీరే ఈ కథకి మీరే సూట్, మీ గురించే ఈ కథనా కథ, ఈ క్యారెక్టరా, ఈ క్యారెక్టర్ గురించి మీరే అన్నట్టుగా తృప్తిగా ఉందని చెప్పారు. సో అది విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. సో తర్వాత షూటింగ్ టైంలో నేను చూసింది ఏమిటంటే టైము, పంక్చువాలిటీ. టైం అంటే టైం అండి, 7 అంటే 7 షాటు, 9 అంటే 9 షాటు. అలాగే వర్క్ టైం కూడా చెప్పేవాళ్ళు, అమ్మ మీకు ఈ టైంకి అయిపోతుంది, ఒకళ్ళు ఎక్కువ 6కి అయిపోతుంది అంటే కొంచెం ఎక్కువ కావాలంటే కూడా రిక్వెస్ట్ చేసేవాళ్ళు, అమ్మ ఇవాళ కొంచెం ఒక 9 వరకు ఉంటుంది అని చెప్పి అలా వర్క్ చేయించుకున్నారు. చాలా ఎలా ఉందంటే అసలు ఏదో ఆర్ట్ విషయాలు కాకుండా నాకు బాపు గారిని గుర్తు తీసుకొచ్చారు మా డైరెక్టర్ గారు.
అండ్ ఆయన షూటింగ్లో అంతా చాలా న్యాచురల్గా ఉంటాయి, మీకు తెలుసు కదా, మేకప్ ఉండదు, ఏముండదు, చాలా న్యాచురల్గా ఏదో కూర్చొని మేము కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. కబుర్లు షార్ట్ అనగానే అలాగే వెళ్ళిపోతాం. సో హెవీ మేకప్లు, హెవీ కాస్ట్యూమ్స్, హెయిర్ డ్రెస్సెస్ అలాంటివి ఏవి లేకుండా చాలా సహజత్వానికి దగ్గరగా అలా బాబు గారి గుర్తు తీసుకొచ్చారంటే మన డైరెక్టర్ గారు ఇంకా మీకు చెప్పాల్సింది ఏం లేదు. ఈ సినిమా కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు. ఒక విషయం ఒకటి, ఇప్పుడు నేను బాధపడే విషయం, కొన్ని కారణాల వల్ల నేను ఈ సినిమా ఇప్పటివరకు చూడలేకపోయాను, త్వరలో డెఫినెట్గా చూస్తాను. సో నాకంటే మీరందరూ చూసి మీ ఆదరాభిమానాలు మాకు కావాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, పెద్ద ఆర్టిస్టులైనా చిన్న ఆర్టిస్టులైనా అందరం మేము వర్క్ చేసేది మంచి క్యారెక్టర్స్ కావాలని ఎదురు చూస్తాం. సేమ్ టైం డబ్బులు కూడా కావాలి మాకు, బికాజ్ దిస్ ఈజ్ అవర్ ప్రొఫెషన్. సో ఆ విషయంలో కూడా ఈ కంపెనీ నాకు తెలిసినంత వరకు ఒక్కరోజు కూడా డబ్బులు కావాలండి, డబ్బులు ఇవ్వండి అన్న మాటే మాకు తీసుకురాలేదు వాళ్ళు. ఆ టైంకి ఏ టైంకి ఎవరెవరికి ఎలా ఇవ్వాలో ఆ విషయం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారంటే సినిమా ఇంకో ఎంతో ముందుకు పోతుంది, ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది. మాలాంటి ఆర్టిస్టులు, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వర్క్ చేయడం ఏ టెన్షన్ కూడా ఉండదు, ఎందుకంటే బికాస్ మనకు కావాల్సిన అన్నీ వాళ్ళు ఇస్తున్నారు. మనకి ఏం అడకముందే ఇస్తున్నారు, కావాల్సింది కావాలి అని అడకముందే అన్నీ ఇస్తున్నారు. సో ఇంతకంటే వర్క్ టైంలో ఏ టెన్షను లేకుండా చాలా హ్యాపీగా చాలా జాయిగా ఉన్నాను. నా కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగున్నవి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం, గుడ్ టైం. అండ్ అలాగే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, మై కో ఆర్టిస్ట్ తనికెళ్ళ బండి గారు, ఆయన ఉన్నారంటే షూటింగ్లో బాగా కబుర్లు చెప్తూ ఉంటారు, పాటలు పాడుతుంటారు, ఎన్నో మంచి మంచి విషయాలు అన్నీ చెప్తూ ఉంటారు. సో చాలా బాగా టైం పాస్ అయ్యేది మాకు ఆ సినిమాలో. ఇన్ని సినిమాలు చేసింది ఒక ఎత్తు, ఈ సినిమా చేసింది ఒక ఎత్తు. మా డైరెక్టర్స్, డైరెక్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ కానీ, వాళ్ళ మాతోటి ఆర్టిస్ట్తో బిహేవియర్ కానీ, షూటింగ్ టైంలో మమ్మల్ని వాళ్ళు ట్రీట్ చేసిన విధం కానీ చాలా ఎంత ఉందంటే, ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు నిజంగా చెప్పాలంటే ఒక ఎత్తు. సో ఇలాంటి సినిమాలు ఇంకా వాళ్ళు ఎన్నో చేయాలి, నాలాంటి క్యారెక్టర్స్కి ఎంతో మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి. ఈ సినిమా అలాగే మళ్ళీ ఒక గొప్ప చిత్రంగా రావాలి. ఇప్పటివరకు నన్ను అందరూ ముత్యాల ముగ్గు సంగీత, ముత్యాల ముగ్గు సంగీత అంటుంటారు, ఇక మీద నన్ను ప్రెషర్ కుక్కర్ సంగీత అనే పేరు రావాలి, వస్తుందని డెఫినెట్గా అనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం, మన మీడియా వాళ్ళ సహకారం, ప్రేక్షకుల సహకారం, మీ అందరి అభిమానం, సహకారం, ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో సినిమాలు తీసి మా అందరికీ, డైరెక్టర్స్కి, మాకు, ప్రొడ్యూసర్స్కి ఎంతో విజయం చేకూర్చాలని, మీరందరి సహకారం కావాలని మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక విషయం మీ పర్మిషన్తో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సినిమా చూడండి అని అప్పీల్ చేయాలి కానీ నేను లెక్క ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పీల్ ఏంటంటే ప్రేక్షకులు ఎలాగో సినిమా బాగుంది అంటే వాళ్ళు వస్తారు, చూస్తారు, చూడాలనుకుంటూ చూస్తారు. అప్పీల్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ని క్రాఫ్ట్లు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. డైరెక్టర్స్ అసోసియేషన్స్, సరే ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూస్తారా లేదన్నది వదిలేస్తే, డైరెక్టర్స్ అసోసియేషన్స్, మా ఆర్టిస్ట్ అసోసియేషన్స్, అదర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ ఈ సినిమాని ఒకసారి చూస్తే తృప్తిగా ఉంటుంది. ఇది ఒక కొత్త పాయింట్ మొదలవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు కనుక సినిమా చూస్తే ఖచ్చితంగా వారం రోజుల పాటు ఈ సినిమా ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ మనం ప్రివ్యూలు వేసి మధ్యలో సరే ఆ వ్యవహారాలను నేను మాట్లాడకూడదో లేదో తెలియదు కానీ ఇన్వైట్ చేసి పికప్ చేసి వాళ్ళని బాగుందా లేదా అనిపించేలాగా కాకుండా ఒక బాధ్యతగా టికెట్ కొనుక్కుని ఇండస్ట్రీ వాళ్ళందరూ కనుక చూస్తే చిన్న సినిమాలు బతకడానికి అవకాశంగా ఉంటుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రోనక్ బాయ్. సో గాయ్స్, ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ని నాకు మూవీలో ఇట్లా టైటిల్స్ వచ్చేటప్పుడు నేను కనబడతాను. సో టాలీవుడ్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ వచ్చేసి లాస్ట్కి ఒక ప్రమోషనల్ సాంగ్ మూవీకి చేసిండు అని అంటే అది ప్రౌడ్గా చెప్పుకోగలరా, దట్ ఈస్ రాహుల్ సిప్లి గారు అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ సుజన్ అండ్ సుశీల్ అన్న. మూవీ జబర్దస్త్ ఉన్నది, క్లీన్ అండ్ నీట్. అండ్ ఈ జనరేషన్లో ఇలాంటి మూవీ వచ్చిందంటే, యాక్చువల్లీ ఇంతకుముందు సార్ చెప్పారు సెలబ్రిటీలు అవ్వడానికి, నెక్స్ట్ సినిమా అవ్వడానికి మూవీస్ ఇస్తూ ఉంటారు, బట్ మా సుజన సుశీల్ అన్న వాళ్ళ హ్యాపీనెస్ కోసం తీసారు. దిస్ ఈజ్ ద థింగ్. అండ్ యూత్ ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అన్న దానికోసం
ఏం లేదు, ఈ సినిమాలు ఏముంటుంది చిన్న కాన్సెప్ట్ అంటే ఎవరి అయ్యకి ఏనేది లేదు, వాళ్ళు వీళ్ళు ఒత్తింపు పెడితే వాళ్ళు చెప్పింది చేయాలని లేదు, మన మనసుకి ఏది నచ్చితే మనం అది చేసి సక్సెస్ఫుల్ అవ్వాలి. ఆడగీడ కాదు మన లైఫ్, మనం దోలాడుకున్న ప్లేస్లు ఉంటుంది మన లైఫ్ అన్నది. సుజాన రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాడ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, మాకు తెలుసు మీ టాలెంట్, అప్పటికప్పుడు పిలిచినా ఇలా రచ్చ రేపేస్తారని మాకు తెలుసు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఫర్ దిస్ వండర్ఫుల్ ఎనర్జీ రాహుల్ సిప్లిగంజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, మీడియా ఫ్రెండ్స్ అండ్ ఇన్వైటర్స్. ఇందులో లొల్లి అనే మాట ఏదైతే వాడారో అది ఇష్యూ అని అందాం, ప్రతి ఇంట్లో ఉండే ఇష్యూ అది. ఈ సినిమా ఇస్ రిలేటెడ్ టు సంథింగ్, అది ప్రతి ఇంట్లో అంటే గత 20-30 ఇయర్స్గా ఎవ్రీ ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఇష్యూ ఇది. ఈ ఇష్యూని బేస్ చేసి తీసుకున్నారు ఈ సినిమా. నేను చూశాను, వెరీ వెల్ కనెక్టెడ్, ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ లొల్లి అనే మాట ఏంటంటే వాళ్ళు ఒక సమస్యను తీసుకున్నారు, ఒక ఇష్యూని. ఎంత వెల్ క్రాఫ్టెడ్ అంటే ఇది సుజయ్ అండ్ సుశీల్ దేవ్ అనే బ్రిలియంట్ జాబ్. అండ్ వాళ్ళు ఏంటంటే ఎంత హానెస్ట్ అటెంప్ట్ చేశారంటే మాకు 2-3 మంత్స్ ముందు సినిమా చూపించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని అందరిని అడిగారు. ఇందాక క్రిష్ గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ హీ హాస్ డెల్ట్ అని. ఆ తర్వాత వాళ్ళు కరెక్షన్స్ కూడా చేశారు చాలా విల్లింగ్నెస్ తోటి, ది కేమ్ ఫార్వర్డ్ అండ్ షోన్ ద మూవీ. అండ్ ఏదైతే ఒక సినిమాకి ఇంత బజ్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. నాకు ఎలా అనిపిస్తుందంటే వాన వచ్చే ముందు ఒక మట్టి వాసన వస్తుంది. ఐ ఫీల్ దట్ ఆ పాజిటివిటీ ఇందులో కనిపిస్తుంది. సీరియస్గా చెప్తున్నాను, ఇందులో డెఫినెట్లీ అందరూ రేపు 3 డేస్లో చూసి ఎస్ నేను చెప్పింది నిజమని అంటారు. నాకు బాగా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాని. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ప్రెషర్ కుక్కర్ ఆల్ ది బెస్ట్, అప్రీటి గారు, సుజయ్ గారు, సుశీల్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్, గ్రేట్ లక్ అహెడ్. అండ్ ప్రీతి అండ్ యూ హవ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ వెన్ యూ సా యూ, నేను శ్రీధర్ గారు మళ్ళీ రావా చూసినప్పుడు యువర్ థింకింగ్ ఈ అమ్మాయి చేస్తే బాగుంటుందని. సో అనుకోకుండా యూ హవ్ డన్ ఇట్ అండ్ గ్రేట్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ చీర్స్ అహెడ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ రాజకుందకూరి గారు, ప్లీజ్ కన్వే అవర్ బెస్ట్ విషెస్ అండ్ బర్త్డే విషెస్ టు శివ. థ్యాంక్ యూ సో మచ్ ఓకే. సో ఇప్పుడు మద్రాస్ శ్రీధర్ గారు మాట్లాడతారు. అందరికి నమస్తే. చాలా ఆనందంగా ఉంది. ప్రెషర్ కుక్కర్ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా, బికాజ్ సుజయ్ నా చిన్ననాటి మిత్రుడు. ఒక ఇష్టంతో అంటే 35 సంవత్సరాలు వేరే ఫీల్డ్లో వర్క్ చేసి వచ్చి సడన్గా ఒక సినిమా తీద్దామని నేర్చుకొని చాలా ఆశ్చర్యం, అంటే అందరూ ఆశ్చర్యపోయేంత ద వే హీ నరేటెడ్ ద స్టోరీ, అమ్మ అందరికీ చూపించి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి, అంటే ఒక ఫిలిం మేకర్గా నాకు అనిపించింది హీఈస్ ద బెస్ట్ ఫిలిం మేకర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ లాస్ట్ 10 ఇయర్స్ అనమాట. అంత బ్యూటిఫుల్గా నరేట్ చేసి దాన్ని తప్పులుంటే దాన్ని సరిదిద్ది మళ్ళీ రీషూట్ చేసి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మనకు ముందుకు తీసుకొచ్చారు. నేను చూశాను, ఐ సీరియస్లీ లవ్డ్ ఇట్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్కి వస్తుంది సుజయ్, షూర్గా రావాలి. మ్యూజిక్ కూడా ఎంత ఎంత మంచి మ్యూజిక్, దాని వెనక శ్రమ నాకు తెలుసు సుజయ్ ఎంత కష్టపడ్డాడు అనేది. సో ఐ విష్ సుజయ్, సుశీల్ అండ్ ప్రొడ్యూసర్స్లో అప్పిరెడ్డి గారికి అండ్ ద రిమైనింగ్ టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. యూనో 3 మోర్ డేస్ టు యూనో గో అండ్ వి కెన్ సెలబ్రేట్ ఆన్ 22nd. సుజయ్ చియర్స్. Wonderful. And Sairon, I forgot to mention, you have done a brilliant job, man. You are going to steal the show. Great. Thank you. Noel, please. అప్పటి నుంచి ప్రెషర్ కుక్కర్ మూమెంట్ అడుగుతున్నారు. ఇగో ఇప్పుడు నాకు ఇప్పుడు ఉంది ఇంత పెద్ద ప్రొడ్యూసర్ పక్కన మధుర శ్రీధర్ గారు పక్కన నన్ను నిలబెట్టి మాట్లాడమండి, ఏం మాట్లాడుతాను నేను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ రాహుల్. ఇప్పుడు పిలవచ్చు కదా, కనీసం డాన్స్ కావాలంటే పిలుచుకోవచ్చు. అదే చెప్పబోతున్నాను, మనోడు గురించి వచ్చాను నేను యాక్చువల్లీ. అండ్ సుజయ్ అన్న నేను నా ఫ్రెండ్ చంద్ర వల్ల కలిశాను. థ్యాంక్స్ చంద్ర ఫర్ ఇంట్రడ్యూసింగ్ సుజయ్ అన్న. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు కలిశాను, అయిపోయిన తర్వాత అన్న స్టిల్ రిమెంబర్డ్ మీ అండ్ కాల్డ్ మీ. అన్న నేను పిలవాల్సిన అవసరం లేదు, మీకున్న కాంటాక్ట్స్కి, సుశీల్ అన్నకి, సుజయ్ అన్నకున్న కాంటాక్ట్స్కి ఎవరైనా వస్తారు పెద్దవాళ్ళు. నాలాంటి చాలా చిన్న ఆర్టిస్ట్ని మీరు గుర్తుపెట్టుకుని పిలిచారు యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. నేను ఆ పెద్ద మనసుకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను అన్న. రియలీ లవ్ యూ ఫర్ ద కైండ్ హార్ట్ యూ హ్యావ్. అండ్ మీలాంటి మంచి వాళ్ళకి డెఫినెట్లీ మంచి జరుగుతుందన్న. మీకున్న పొజిషన్కి ఐఎమ్ అగైన్ రిపీటింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు కాల్ మీ, బట్ స్టిల్ యూ కాల్డ్ మీ అండ్
థర్డ్ సెకండ్ రీజన్ అంటే వన్ రీజన్ ఇస్ సుజైన, సెకండ్ ఇస్ సుశీల్ అండ్ థర్డ్ రీజన్ ఇస్ మై డార్లింగ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్. అద్దరు కొట్టే రెండు సాంగ్స్ ఇంకా స్టే ఇలా కొంచెం గ్యాప్ ఇస్తే ఇలా దున్నేసి వెళ్ళిపోతాడు, అదే చేశాడు బిగ్ బాస్లో కూడా. అలానే అందరు మనుషులు దోచుకున్నాడు రాహుల్, ఇంకాను చాలా పైకి వెళ్ళాడు డార్లింగ్, చాలా చాలా. అండ్ యంగ్ హీరోస్ వస్తున్నారు కదా ఈ స్టేజ్లో, సాయి రౌనక్ మంచి డాన్స్ చేస్తాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి బ్రో. యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్. నేను ఈ సినిమా చూసాడు డార్లింగ్, హార్ట్ఫుల్లీ ఐ రియలీ వాంట్ టు సీ యూ యాజ్ అ స్టార్, అ వెరీ బిగ్ స్టార్, బికాస్ యూ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ అ స్టార్. అండ్ ప్రీతి మస్తి చేసినారు గారు, మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు మాకు కూడా కొంచెం చెప్పండి. మరి అప్పటి నుంచి ముచ్చట్లు పెట్టుకుంటున్నారంట, ఈ విజువల్స్ కంటే మీరేం మాట్లాడుకుంటారనే ఇంట్రెస్టే ఎక్కువ కలుగుతుంది మాకు అప్పటి నుంచి. ఆల్ ది బెస్ట్ యూ ప్రీతి, యూ లుక్స్, యువర్ సిస్టర్ ఇస్ అ డియర్ ఫ్రెండ్, సో యూ మై ఫ్రెండ్ టు. అండ్ డార్లింగ్ మస్తు చేసినావు కదా నువ్వు, కలర్ కలర్ అదే కాక చించేసినావు నువ్వు అన్న. అండ్ విశ్వక్సేన్ అన్న, అందరు మీరాగే మాట్లాడుతున్నారన్న, ఈ ఆడు ఫంక్షన్ చూసినా అందరు మీలానే మాట్లాడుతున్నారు ఇప్పుడు అర్థం కావట్లే, అంత ట్రెండ్ సృష్టించినారన్న. అంటే అన్న ప్యూర్ తెలంగాణ సినిమా తీసి జనాల్లోకి తీసుకుని వెళ్ళి ఈ సినిమా నేను చూసానే చూసే మాట్లాడుతున్నాను. ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిల్మ్, వెరీ గుడ్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ ఎంత యూత్ఫుల్గా వెళ్తుందో అంతే సెంటిమెంటల్గా ఎండ్ అవుతుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్బ్ అన్న. ఐ రియలీ ఎంజాయ్డ్ రాహుల్తో మేము అందరం కలిసి చూసాము. సుజన్న ఆల్సో కాల్డ్ మీ ఫర్ ద స్పెషల్ స్క్రీనింగ్. చాలా మంచి సినిమా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ముందున్న పెద్దలందరికీ నమస్కారం, సారీ ఈ టెన్షన్లో మర్చిపోయా. సో డెఫినెట్లీ మంచి సినిమా. అండ్ యాజ్ అన్ యాక్టర్ నా ప్రొడ్యూసర్కి న్యాయం చేయాలి కాబట్టి 21st మా సినిమా కూడా వాల్యూమ్ రిలీజ్ అవుతుంది. సారీ ఫర్ యూజింగ్ ది స్టేజ్ అన్న, మా సినిమా కూడా దయచేసి చూడండి. ఆ రోజు మా ఫ్యామిలీ నుంచి ప్రెషర్ కుక్కర్ అనే సినిమా, వలయం అనే సినిమా వస్తుంది. మీరందరిది పెద్ద మనసు, రెండు సినిమాలని చూడండి. మాలాంటి ఆర్టిస్టులు చాలామంది బతుకుతారు. అండ్ లవ్ యూ అన్న ఫర్ అగైన్ కాలింగ్ మీ. అండ్ ఇంకో పెద్ద విషయం చెప్పాలి, ఆ రెండు సినిమాలో కిరీటి మా డార్లింగ్ ఉన్నాడు. కిరీటి యాజ్ అ బ్రిలియంట్ యాక్టర్, ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ కిరీటి ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. అండ్ అన్న సో గుడ్ టు సీ యూ. అండ్ అగైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నన్ను కొంచెం ఇలా టెన్షన్ పెట్టకుండా. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడారు, రాహుల్ నుండి ఎలా మాట్లాడేవారు? రాహుల్ నుండింటే చిచ్చా అని మాట్లాడు, చూసావు కదా అరే బండోడా నీ బిట్టు కొట్టు పట్టే నీ పొరు మీదట్టు, అట్లా అట్లా ఉంటుంది మా ఇద్దరిది కన్వర్సేషన్స్. కాదు ఇంకా చాలు, నేను మాట్లాడింది చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ ఆల్ ది బెస్ట్. సాయి రౌనక్ స్టార్ అవ్వాలి డార్లింగ్, నువ్వు స్టార్ అయ్యి నాకు పార్టీ ఇవ్వాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. February 21st రెడీ అయిపోండి ఎప్పుడో దాకా ఎందుకు పార్టీకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కందుకూరి గారు, శ్రీధర్ గారు, అలాగే నోయల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే ఇప్పుడు మన మాస్ కదా విశ్వక్సేన్ గారు మాట్లాడతారు, ఐ ఆల్ రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అస్సలు ఫోజ్ కొట్టడానికి లేట్ రాలేదు, ప్రామిస్ చెప్తున్నా. పొద్దున నుండి పని చేస్తుండే, కొత్త సినిమాకి లుక్ టెస్ట్ చేస్తుంటే అక్కడ నుండి డైరెక్ట్ జంప్ అయ్యి వచ్చిన. యా ప్రెజర్ కుక్కర్ ఈ సినిమాకి ఏ ఫర్ అమెరికాన్ ఫస్ట్ టైటిల్ పెట్టారు, నాకు అప్పటి నుండి తెలుసు ఈ సినిమా గురించి. ఎందుకంటే యా అప్పటి నుంచి తెలుసు ఈ సినిమా గురించి. అండ్ ఈ టీమ్ చాలా వెరైటీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ ఎడి అయిన ఈ సినిమాకి ఎడిటర్ ఉంటాడు, ఆయన ఎడిటర్ అంటే వాడు నమ్ముతాడా సినిమాకి? నేను గొడవ అయితే ఈయనను పిలుచుకుందాం అనుకున్నా ఫస్ట్ టైం మొన్న ఈవెంట్కి పోయినప్పుడు, అన్న అంటే ఎవరు దగ్గర నన్ను దాక్కుంటాం కదా, పోతే ఈయన ఎడిటర్ అన్నారు. అన్న క్రేజీ ఉన్నావు అసలు, నేను చెప్తున్నా నేను ఆ రోజు నుండి ఈరోజు దాకా మళ్ళీ ఇందాక ట్రిప్ అయినా నేను, నువ్వు ఎడిటర్ అంటే నువ్వు బట్ క్రేజీ అసలు. ఇది నేను చూడలేదు సినిమా, నన్ను రెండు మూడు సార్లు పిలిచిండు. నాది కూడా రిలీజ్ ఉంది భయ్, నా సినిమా కరెక్ట్ ఈ సినిమాకి వారం రోజుల తర్వాత రిలీజ్ అయినా కూడా నేను వచ్చిన అంటే అర్థం చేసుకోర్రి. నేను వచ్చిన అంటే లైక్ ఫర్ రోనక్, ఫర్ సుజయ్ భయ్ అండ్ మా టైగర్ రాహుల్. సో లైక్ చాలామంది ఉన్నారు ఈ టీంలో, నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి చూస్తున్న వాళ్ళు. అండ్ ఇందాక క్రిష్ గారు వచ్చారు, ఎస్పెషల్లీ ముంబై నుండి ఫ్లై చేసి ఇక్కడికి వచ్చి ఈవెంట్ అటెండ్ అయ్యి మళ్ళీ ముంబై వెళ్ళిపోయారంట. సో నేను కామన్ పాయింట్ చెప్తాను, ఇప్పుడు నేను రావడానికి కానీ క్రిష్ గారు రావడానికి కానీ అందరికీ ఏంటంటే, కొత్త వాళ్ళు ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారు, అది థియేటర్కి వెళ్తుంది. అండ్
ఏ కొత్త వాళ్ళు సినిమా తీసి అది థియేటర్కి వెళ్తుందన్నా కూడా అది ఎక్కడో ఒక దిక్కు నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే దసపాలలో మేము 12 లక్షలు పెట్టి వెళ్ళిపోమాకైనా ఒక సినిమా తీసిన ఈ నగరానికి ఏమైంది కంటే ముందు మేము ఆ థియేటర్ కోసం కూడా తీయలే కానీ దాన్ని దిల్రాజు గారు తీసుకొని దాన్ని రిలీజ్ చేసి లైక్ ఫస్ట్ టైం ఒక స్టేజ్ అరేంజ్ చేసి లైక్ అప్పుడు ఎక్కి మాట్లాడింది నాకు దసపాల వచ్చినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. అండ్ నాకు ఆ రోజు ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు ప్రతిసారి కొత్త వాళ్ళు సినిమా తీసి రిలీజ్ అవుతుంది అంటే అది నా సినిమానే అనిపిస్తుంటుంది. అండ్ గుడ్ లక్ ఫర్ ద హోల్ టీమ్, సినిమా చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు కూడా అస్సలు నచ్చని ఒక విషయం ఉంటుంది, ఫ్రెండ్స్ యుఎస్ వెళ్ళిపోతున్నప్పుడల్లా నేను చాలా బాధపడుతుంటాను. ఎందుకంటే అట్లా గ్రూప్లోకి వెళ్ళి సగం ఎగిరిపోయి సగం ఇక్కడ మిగిలిపోయినాం మేము. నేనంటే ఇక్కడనే ఉందాం సంపాదించుకుందాం, సంపాదించిందంతా పోయి కావాలంటే ఖర్చు పెట్టి తిరిగొద్దాం కదరా, ఇప్పుడు అక్కడ పోయి సంపాదించుకునేది ఎందుకని. బట్ యా, వన్ వెరీ కామన్ ఇష్యూ రాజకందుకర్ గారు చెప్పినట్టు, సో మూవీ అయితే అదిరిపోతుంది. అండ్ గుడ్ లక్ టు రోనక్, చాలా హ్యాండ్సమ్ ఉంటాడు మనిషి, డ్యాన్స్ వేస్తాడు అండ్ యాక్టింగ్ కూడా అదరగొడతాడు. అండ్ గుడ్ లక్ టు యూ, యాజ్ నోలన్ సెడ్, లైక్ నువ్వు కూడా చాలా మంచి పొజిషన్కి ఎదుగుతావు అండ్ లెట్స్ గ్రో టుగెదర్, కలిసి పెరుగుదాం అంతే. అండ్ మా డైరెక్టర్ అన్న నేను ఏదో తెలంగాణలో 2 పదాలు వాడితే లాస్ట్ టైం ఏంటిది ఏదో మాట్లాడేమంటాడు అన్న, కథలు వాడకన్నా నీకు బాగా వచ్చు నాకంటే భాష అన్న. సో థ్యాంక్స్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా టైగర్ ఇంకా 2 పాటలు అదరగొట్టిన వచ్చిచ్చా, మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా చేస్తాం, నాకు ఒక పాట చేస్తావు నువ్వు ఎట్లా, ఇంకా నెక్స్ట్ సినిమా ఒకటి ఉంది. ఇప్పుడు హిట్ అంటే మన హిట్ సినిమాల పాటలు లేవు కాబట్టి మా రాహుల్ జర్ర డిస్కనెక్ట్ అయ్యింది, కానీ నెక్స్ట్ సినిమాల 2 పాటలు నేను కూడా రాహుల్తో. అండ్ యా, ఈ అమ్మాయి హీరోయిన్, ఈ అమ్మాయి హీరోయిన్ అయిపోయింది అనగానే నేను పెద్దోడిని అయిపోయినా అని చెప్పి నాకు ఒక్కసారి స్ట్రైక్ అయింది అన్నట్టు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆమె కూడా చిన్నగానే ఉండే, లైక్ కొంచెం చిన్నగా ఉండే నాకంటే, సడన్గా హీరోయిన్ అయిందంటే అంటే నేను ఊరి నీ అమ్మ 25 ఏళ్ళు వచ్చినాయి నాకు ఇప్పుడు అని చెప్పి నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. సో యా, గుడ్ లక్ ప్రీతి, లైక్ బోత్ ఆఫ్ యూ మామూలుగా కనిపించట్లేరు స్క్రీన్ మీద, లైక్ దట్ ఇట్ సెల్ఫ్ యాడెడ్ లైక్ ప్రొడక్షన్ వాల్యూ కొంచెం భారీగా కనిపించేది కొన్నిసార్లు మన ఫేసుల వల్ల కూడా. సో అది వచ్చింది మీ ఇద్దరు వల్ల. అండ్ రోనక్, నిజంగా చెప్తున్నా, ఐ రియలీ విష్ ఫర్ యూ ఫ్రమ్ మై హార్ట్ చెప్తున్నా. అండ్ యా, దట్స్ ఇట్, దట్స్ ఆల్ ఫర్ ద నైట్. గుడ్ లక్ టు ద హోల్ టీమ్. సారీ మంజుషా గారు, బాగా బోర్ కొడుతుంది కదా ఈ మధ్య నా ముఖం చూసి. లేదు లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్, బాగా పిలుస్తారు మీరు పిలిచినప్పుడు. అండ్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సన్ గారు ఫర్ దోస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ విషెస్. యువర్ ప్రెసెన్స్ మీన్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక సినిమాలో మంచి మంచి పాత్రలో కనిపించబోతున్న ఆర్టిస్టుల మాటలు కూడా విందాము. కిరీటి గారు, నాకు ఏదో సంబంధం లేదు ఈ టీంతో అన్నట్టు నిలబడ్డారేంటి, ప్లీజ్ మాట్లాడండి. అందరికి నమస్కారం అండి. నేను చేసిన రోల్ చాలా చిన్నదే అందుకే, బట్ ఇట్ వాజ్ ఏ, అంటే ఎలా స్టార్ట్ చేయాలి, సుజయ్ సుశీల్ ఇస్ ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ అండి. ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఫీలింగ్ కలగలేదు, అందరూ అన్నిటి గురించి బాగా చెప్తారు. బట్ సినిమాతో నాకు పర్సనల్గా ఒక రిలేషన్ ఉందండి. ఏంటంటే, నేను ఉండే గల్లీలో ఇందాక విశ్వకు చెప్పినట్టు మాకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము మేము, అందరూ కలిసి పెరిగాము, అన్ని వాట్సాప్ గ్రూప్లో అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళు లేడు, అందరూ వెళ్ళిపోయారు యుఎస్, అందరు యుఎస్ వెళ్ళిపోయారు. అప్పుడు యుఎస్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మా పేరెంట్స్ కానీ వేరే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అంటే పెట్టే ప్రెషర్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ ట్రైలర్ చూస్తే యూ కెన్ రిలేట్ ఎ లాట్. సో ప్రతి ఇంట్లో ఉండే లొల్లే అండి అది. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దిస్ ఇస్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆన్ ద సైకలాజికల్ ప్రెషర్స్ ఆన్ కిడ్స్ బై ద పేరెంట్స్. అండ్ నా తెలిసి డెఫినెట్లీ చాలా చాలా మంది చాలా వరకు రిలేట్ అవుతారు సినిమాతో. ప్లీజ్ మీరు వాచ్ చేయండి సినిమాలు. నా ప్రియమైన ఎన్ఆర్ఐ మిత్రులందరికీ ఈ సినిమా అంకితం, దయచేసి ఈ సినిమా చూడండి, పేరెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ టు వర్క్ విత్ తనికెళ్ళ భరణి గారు అండి, ఇట్స్ ఏ లైఫ్ టైమ్ మెమరీ, ఐ ఆల్వేస్ చెరిష్ దోస్ మూమెంట్స్. అండ్ సుజయ్ సుశీల్ గారు, ఇట్స్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇట్స్ ఎ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ రోనక్ బయట ఎంత బిందాస్గా, ఎంత సింపుల్గా, ఎంత జెన్యున్గా ఉంటాడో సినిమాలో కూడా అలానే ఉంటాడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. అండ్ హీఈస్ ఎ వెరీ 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 నైస్ గై టు వర్క్ విత్. అండ్ ప్రీతి, యూ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కేశవ్ గారు, దీపక్ గారు మాట్లాడతారు. అంటే మీకు డబుల్ రెస్పెక్ట్ ఇవ్వమన్నారు, అందుకే నేను రెండు గార్లు చేర్చాను అనమాట. కేశవ్, దీపక్ గారు ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ముందు కిరీటికి మరి రవివర్మ గారు చేసిన క్యారెక్టర్కి నేను అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ క్యారెక్టర్ మిస్ అయిపోయింది నాకు. తర్వాత మళ్ళీ సుజయ్ గారు పిలిచి ఇంకో క్యారెక్టర్ ఉంది. పెళ్లి చూపులు ఇంపాక్ట్ రాజ్ కందుకూరి గారు థ్యాంక్స్ చెప్పాలి. దానివల్ల మళ్ళీ నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. ప్రెషర్ కుక్కర్, ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి జనాలకి. ఈ పేరెంట్స్ కంపల్సరీ ఈ సినిమా చూడాలి. చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, అచ్చా మేము ఇలా ప్రెషర్ పెడుతున్నాం. యుఎస్కి వెళ్ళే డ్రీమ్స్ ఎంత గొప్పగా ఉంటాయి. యుఎస్ గొప్పదే, కానీ ఇండియా దానికన్నా గొప్పది. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో ప్రెషర్ కుక్కర్ సినిమా ఈజ్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అసోసియేట్ విత్ దెమ్. సాయిరోనకైతే చింపేసిండు, ఖచ్చితంగా చూడాలి. యూత్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారు ఈ అబ్బాయికి. ఆల్ ది బెస్ట్ సాయిరోనక్. ప్రీతి గురించి చెప్పక్కర్లేదు, మళ్ళీ రావా తర్వాత కళ్ళుతోనే చంపేసింది అమ్మాయి. సుజయ్ గారు, సుశీల్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ డైలాగ్ నుంచి ఈ డైలాగ్ అంటే ఇలాగే చెప్పాలి, కొద్దిగా కనెక్టివిటీ ఉండాలని చెప్తూ నాకు క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దీపక్ కూడా అయిపోయింది, కేశవ్ కూడా అయిపోయింది, ఇద్దరు చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ సినిమాలో ఒక వండర్ఫుల్ సాంగ్ ఉంది, రారా కొడుక అని. ఆ సాంగ్ లిరిసిస్ట్ ఇక్కడ ఉన్నారు. యా ప్లీజ్. సత్య, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఇప్పుడు ఒక అల్లరి పిల్ల మాట్లాడతారు. లావణ్య ప్లీజ్, మాకు టీమ్ సీక్రెట్స్ కావాలి చెప్తున్నా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. నిజంగా చాలా హ్యాపీ. ఈ మంచి మూవీలో నాదొక రోల్ ఉంది. ఐ మీన్ ఇప్పుడు నాకు యాక్చువల్గా ప్రెషర్గా ఉంది, లైక్ ఏం మాట్లాడాలో తెలీదు. అల్లరి చేస్తాను కానీ ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. బట్ వన్ థింగ్, ఇది కంప్లీట్ క్లీన్ నీట్ ఫిలిం. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, స్పెషల్లీ పేరెంట్స్కి కిడ్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, యాజ్ కేశవన్న చెప్పారు, ఎగ్జామ్స్ టైం కాబట్టి డెఫినెట్లీ పేరెంట్స్ మీ పిల్లలతో హ్యాపీగా ఒకసారి వెళ్ళి చూడండి. డెఫినెట్లీ ఆ ఎమోషన్ బాండ్ అనేది అది కనెక్ట్ అవుతుందని, అది కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మాది చిన్న సినిమా, అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఒక చిన్న హోప్ ఏంటంటే ఆడియన్స్ మంచి సినిమాలని యాక్సెప్ట్ చేసి హిట్ చేస్తున్నారు. సో మా సినిమాని కూడా యాక్సెప్ట్ చేయండి. అందరూ కొత్త టీమే. సాయిరోనక్ మేమందరూ ఏంటంటే చాలా కష్టపడ్డాము. లిటరలీ వన్ ఇయర్ ఆల్మోస్ట్ మా డైరెక్టర్స్ కూడా చాలా కష్టపడ్డారు. అండ్ మీకు ఆల్రెడీ అందరూ చెప్పారు, మన సీనియర్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి ఒక్కరు చెప్పారు ఏంటంటే లైక్ ఈ సినిమాలో చాలా ట్రిమ్స్ చేసి, ఎడిటింగ్ చేసి, మళ్ళీ దాన్ని బాగా సెట్ చేసి ఒక కంప్లీట్ మంచి మూవీని మీ దగ్గరికి తీసుకొస్తున్నాము. సో ఫెబ్ 21 డెఫినెట్లీ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, బికాస్ థియేటర్లో చూస్తే ఏంటంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అండ్ మా మీ ఆశీస్సులన్నీ మాకు కావాలి. థ్యాంక్ యూ. అంతేనా, దొంగ పిల్ల అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రాజయ్య రోవన్ ఇప్పుడు మాట్లాడతారా, మాటలనే పాటగా పాడతారా, మీరు ఏదో స్పెషల్ టాలెంట్ ఉందంట సినిమాలో? స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి, ఏ టాలెంట్ కావాలో చెప్తే నేను అదే అంటే సందర్భాన్ని పాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. అదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న లైన్ మీరు ఇస్తే. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంటే కదా మన సందర్భం, ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా రిలీజ్ గురించి ఒక పాట అందుకోండి సింపుల్గా. ఓ చిన్న లైన్, సరే చిన్న లైన్. ఓకే డార్లింగ్స్, రెడీయా? మన రాహుల్ సిప్లీ అనే అంత పెద్ద పాట ఉండదు, చిన్న ముక్కు ఉంటుంది. రాహుల్ లాస్ట్కి వదిలేసిండు ఒక చిన్నది, అంత ఉంటుంది. ఓకే, ప్రెషర్ కుక్కర్ 21కి రిలీజ్ అవుతుంది, ఫిబ్రవరి 21కి అనే చెప్తాను.
pressure cooker is releasing on February 21st. ఇట్లా మేము లొకేషన్లో ఎంజాయ్ చేస్తుండే. నేను ఎక్కువ వాడేస్తే నేను మళ్ళీ సింగర్ అయిపోతానేమో అని నాకు భయం వేస్తుంది. సో మంజుష ఇంకేమన్నా ఈ అల్లర్లో సాయి రోనక్కి కూడా ఏదో బాగా ఉందని నేను విన్నాను. హీరో ఉండాలి కదా, ఉండాలి కదా. అయితే హీరోతో హీరో కాంబినేషన్లు ఏమైనా చేస్తే కొంచెం మాస్ ఉంటుంది, మీకు పర్వాలేదా? అరే అదే కదా కావాల్సింది ఇక్కడ. అంతేనంట, ఏమంటావు రోనక్? కోఆపరేట్ చేస్తావా? నేను మ్యూజిక్ ఇచ్చి నేను డాన్స్ చేస్తే బాగుండదు, రోనక్ మ్యూజిక్ ఇస్తే నేను డాన్స్ ఆడతా. ఓకే, షూటింగ్లో ఏం చేస్తుండే అంటే ఎందుకు గురువు ఇప్పుడిప్పుడే జనాలు చూస్తున్నారు, మళ్ళీ ఇప్పుడే ఒరిజినాలిటీ బయటపడదా? మేము ఒక క్లాస్ సినిమా చేసినాం, క్లాస్గా బట్టలు వేసుకొని వచ్చినాం. ఈ యాంగిల్ మాత్రమే తెలిస్తే ఇట్లా మాస్ యాంగిల్ కూడా తెలియాలి కదా, నెక్స్ట్ సినిమాకి మీరు అందరు రెడీ కావాలి కదా. సో హీరోకి బోర్ కొట్టినప్పుడు నా ఫ్రెండ్ ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడు అంటే నాకు ఎప్పుడు ఇట్లా మూడ్ వస్తే అప్పుడు పర్సనల్ తీసుకోవద్దు. ఓకే రెడీయా? మైక్ మైక్ అవసరం, మైక్ తో చేస్తావు ఇట్లా కట్టి పెట్టుకొని వద్దా? ఇట్లా లంచ్ బ్రేక్ తర్వాత ఇమ్మీడియట్ ఇట్లా బేసిక్గా ఇది ఇట్లా ఎప్పుడన్నా లంచ్ బ్రేక్ అట్లా వస్తే ఇట్లా నేను రజని చూడంగా ఇలా డెండరెడర్ డెండరెడర్ అనగా నేను సాడైపోతాడు ఎక్కడ ఉంటా అక్కడ. సో అది మనోడు స్పెషాలిటీ, ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండే అట్లా. ఈ ముక్క నాకు స్టార్టింగ్ లోనే చెప్పుంటే అప్పుడప్పుడు వాయిస్తుండేదాన్ని కదా రాజా, ఇక్కడ లేచి డాన్స్ చేస్తుండేవాడు, అయిపోయేది. మంచి మస్తు ఛాన్స్ మిస్ అయింది. మొత్తం మీద కథ అయిపోయినాక లాస్ట్కి ఒకసారి రావాల్సి ప్లేస్ పాట పెట్టేసి అందరం ఆడదాం. వీడ యూత్ ఎవరెవరు ఉందరో అందరు స్టేజ్ మీదకి వస్తే ఆడదాం, ఏమంటారు? సరే బాగుంది. అయితే బాగా అల్లరి చేస్తూనే షూటింగ్ చేశారని అర్థమైంది, మీరు రోనక్ అర్థమైంది మీ కెమిస్ట్రీ. సో ఒకసారి సినిమా గురించి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే, పెద్ద పెద్ద వాళ్ళు అందరు చెప్పేశారు యూత్లో రావుల్ సిప్లిగా అని చెప్పేసిండు, నోయల్ బాయ్ చెప్పేసిండు, మన విశ్వక్సే అని చెప్పేసిండు, చెప్పనీకి ఏం మిలగలే. సినిమా థియేటర్కి వచ్చి మీరందరూ లొల్లి చేయాలి, కుక్కర్ కుక్కర్ వాట్ కుక్కర్, వన్స్ అగైన్ కుక్కర్ కుక్కర్ వాట్ కుక్కర్, ఇదే లొల్లి థియేటర్లు ఉండాలి. ఏమంటారా ఆదర్శ్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎడిటర్ నరేష్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నరేష్ గారు మాట్లాడతారు. రెండు ఆయనే, నేను ఏదో తప్పు చెప్పాను అనుకుంటారేమో, కాదు. గుడ్ ఈవినింగ్. కొంచెం టెన్షన్ ఉన్నది, అంటే ఎల్లుండి సినిమా రిలీజ్ ఉంది కదా మాకు ఫ్రైడే రోజు. సో కొంచెం పనులు ఉన్నాయి, టెన్షన్లు ఉన్నాం. ఫిర్బి అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హోప్ఫుల్లీ ఈ సినిమా కూడా హిట్ చేస్తారు అనుకుంటున్నాము, 100% హిట్ అవుతుంది సినిమా పక్క. విశ్వకి వీళ్ళందరూ వచ్చినట్టు మాకు బ్లెస్ చేసారు, అట్లా కొంచెం హ్యాపీగానే ఉంది. ఫిర్బి నాకు కొంచెం టెన్షన్ ఉంది మాట్లాడాలంటే, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. అన్ని 50-50 అనిపిస్తున్నాయి అక్కడ, టెన్షన్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. సో ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ నాగేష్ గారు బాగానే ఉన్నారు అక్కడ, మాట్లాడకుండా వద్దండి, నేను ఇక్కడ బాగానే ఉన్నా అంటున్నారు. ఫ్యూ వర్డ్స్ కమ్ ప్లీజ్. మీ కెమెరా ఎలాగో మాట్లాడుతుంది, మేము ఒప్పుకుంటాము. గుడ్ ఈవినింగ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఎవరికి? టీమ్కి. ఓకే థ్యాంక్ యూ. అనిత్ గారు ఇంకొక సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి. ఓకే అనిత్ గారు ఈజ్ నాట్ హియర్, కుడెంట్ కమ్. ఓకే సో ఇప్పుడు ప్రీతి మాటలు వినేద్దాము. మన బ్యూటిఫుల్, నిజంగానే ఇందాక విశ్వక్ గారు అన్నట్టు మళ్ళీ రావా మొన్న మొన్నే చూసినట్టుంది, అప్పుడే హీరోయిన్గా వచ్చేసింది అమ్మాయి. సో వండర్ఫుల్ ప్రీతి, ప్లీజ్. మీరే అన్నారు కదా మళ్ళీ రావా మళ్ళీ రావా, వచ్చేసాను. ఓకే సో ఫస్ట్లీ అందరికి నమస్కారం, పెద్దవారందరికి నమస్కారం. థ్యాంక్ యూ మీరు ఇక్కడ వచ్చారు, ఎంత వాల్యుబుల్ టైం తీసి థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్, ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. మన చీఫ్ గెస్ట్ అందరూ నోయల్ అన్న,
విశ్వకన్న లేరు కదా, ఓకే విశ్వకన్న థ్యాంక్ యూ సో మచ్, రాహుల్ చిచ్చా థ్యాంక్ యూ. సో చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీరందరు వచ్చారు మా సినిమాకి ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ, మీరందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చారు. ఇదే రోజు ఉండాలి మరి ఫెబ్ 21st ఉంటుందా? రావట్లేదు, ఇంకా వినపడట్లేదు నాకు. ఉంటుందా లొల్లీ? ఎస్, సో ఇదే లొల్లీ ఫెబ్ 21st ఉండాలి. మీరు ఎలాగో ట్రైలర్ చూశారు, ఒక యంగ్ బాయ్ కిషోర్ గురించి స్టోరీ, చాలా ప్రెషర్స్ ఉంటాయి. అలాగే కిషోర్ క్యారెక్టర్కి కాంట్రాస్టింగ్గా అనిత క్యారెక్టర్ కూడా ఉంది. సో తను ఒక ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, అలానే ఒక మోడర్న్ గర్ల్ చాలా ఇండిపెండెంట్ వ్యూస్తో అలా వస్తున్నాను నేను ఆ క్యారెక్టర్తో. సో ఫస్ట్లీ ఈ క్యారెక్టర్ ఫస్ట్ నాకు చెప్పేటప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను నేను, ఎందుకంటే ఐ థింక్ ప్రీతి అండ్ అని నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, నాకు కూడా అలానే ఇండిపెండెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు సుజాయ్ సార్ అండ్ సుశీల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ యునో మళ్ళీ రావా చూసిన తర్వాత కూడా ఓకే ఒక అంటే అందులో నేను 14-year-old అమ్మాయిగా చేశాను కదా ఒక చైల్డ్ యాక్ట్రెస్గా, సో ఎస్ షీ క్యాన్ ప్లే అనితాస్ రోల్ అనేది ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. సో ఐ హోప్ నేను మీకు డిసప్పాయింట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్. మన ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ సినిమాటోగ్రాఫర్స్ ఎస్ స్పెషల్ నేను ఇది చెప్పాలి, ఇందాక చెప్పారు మంజుషాక దట్ మీ కెమెరా మొత్తం మాట్లాడేసింది, థ్యాంక్ యూ సో మచ్ అనీత్ సార్ అండ్ నగేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచిగా నా ఐస్ ఎక్స్ప్రెషన్స్ చాలా మంచిగా క్యాప్చర్ చేశారు. ఏమంటారు, బ్యూటిఫుల్ ఉన్నానా, మంచిగా ఇచ్చానా ఎక్స్ప్రెషన్స్, బాగుంది కదా సినిమాటోగ్రఫీ మరి చెప్పరే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఎస్ మన ఎడిటర్ నరేషన్ థ్యాంక్ యూ. అంటే ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ కట్ చేయాలంటే అందులో కంటెంట్ తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు, సో అలాంటి మంచి ఒక కంటెంట్తో ఉన్న ట్రైలర్ కట్ చేశారు మీరు, థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్క సీన్కి అంటే ఎక్కడ క్లోజప్ పడాలి ఎక్కడ ఏంటనేది ఒక అంటే అది డిసైడ్ చేయడం చాలా కష్టం, సో మీరు కూర్చొని డైలీ మాకు న్యూ టీజర్స్ ట్రైలర్స్ ఇస్తూనే ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దాట్. అండ్ ఎస్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఒక్కరిద్దరు కాదు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు మాకు. రాహుల్ అన్న థ్యాంక్ యూ సో మచ్, 2 songs ఫుల్ మాస్ సాంగ్స్ ఎంజాయ్ చేశారా లేదా, నోవైతవరా లంగా చూశారు కదా, సో థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఈ రెస్పాన్స్ అంటే మీ వల్లనే, థ్యాంక్స్ అన్న. అండ్ సునీల్ కశ్యప్ గారు థ్యాంక్ యూ సో మచ్, మంచి క్లాస్ మ్యూజిక్ చాలా మెలోడియస్ సాంగ్స్ ఇచ్చినందుకు. స్మరణ్ గారు వావ్ అంటే ఒక క్లాస్ అండ్ మాస్ని మిక్స్ చేసి ఫ్యూజన్ ఇచ్చినట్టుగా ఒక డిఫరెంట్ ఏమంటారు డిఫరెంట్ ఒక ట్యూన్ ఇచ్చారు మాకు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు థ్యాంక్ యూ, ఐ జస్ట్ లవ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ప్రతి ఒక్క సీన్ కామెడీ సీన్ ఉన్న ఇమోషనల్ సీన్ ఉన్న రొమాంటిక్ సీన్ ఉన్న దాన్ని ఎలివేట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఆ సీన్ చూసి నేనే అనుకున్నా ఓ చాలా బాగుంది నేనే నాది అని, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మన ఎవ్రీ టెక్నీషియన్ ఇక్కడ మన ప్రమోషన్స్ టీమ్ అభితేజ్ అన్న అండ్ ఎవ్రీబడి ఎస్ఎస్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ శ్యామ్ అన్న ఇంత మంచి డైలాగ్స్ ఇచ్చారు మాకు, అసలు 4 మాటలు కొంచెం చాయ్ కొంచెం బిస్కెట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఇంత న్యాచురల్గా ఉన్నాయంటే డైలాగ్స్ అసలు చెప్పేటప్పటికి ఏదో నేను షూటింగ్ చేస్తున్నాను అనిపించలేదు, ఏదో నేను క్యాజువల్గా సాయి రోనక్తో మాట్లాడుతున్నాను అనిపించింది, సో థ్యాంక్ యూ. అండ్ ఎస్ మన హీరో గారు సాయి రోనక్ థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్టివ్ ఉన్నారు మీరు, సో ఒక మంచి అంటే తెలంగాణకి నా ఫస్ట్ అటెంప్ట్ కదా, తెలంగాణ అంటే తెలుగు వచ్చు కానీ తెలంగాణ నేర్చుకోవాలంటే కొంచెం కష్టమే, బట్ సమ్హౌ ఐ మేనేజ్. సో అందులో కూడా సెట్స్లో ఉన్నప్పుడు మంచిగా నాకు లాంగ్వేజ్లో కానీ లేకపోతే పర్ఫార్మెన్స్లో కానీ చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సాయి రోనక్. అండ్ అలాగే మన సినిమాలో మంచి సీనియర్ యాక్టర్స్ ఉన్నారు అందరూ, తనిఖీల భర్ణి గారు, సీవిఎల్ సార్, సార్ మీతో ఎక్కువ నేను వర్క్ చేయలేదు బట్ ఐ మెట్ యూ ఆల్రెడీ ఆన్ ది సెట్స్ అండ్ యూఆర్ లైక్ సచ్ అ గ్రౌండెడ్ పర్సన్ అంటే ఇంత మంచి సీనియర్స్ ఉండి అంటే తనిఖీల భర్ణి గారు, సంగీతమ్మ నమస్తే థ్యాంక్ యూ, అంటే ఐ వర్క్ విత్ హర్ సో లైక్ దే ఆర్ జస్ట్ లైక్
అమేజింగ్ అంటే ఒక మ్యాజిక్ వచ్చేస్తుంది స్క్రీన్ మీదకి రాగానే. సో అండ్ మోర్ ఓవర్ ఒక టెన్షన్ ఉంటుంది, ఝాన్సీ మ్యామ్, ఓ మై మామ్, ఝాన్సీ మ్యామ్. సో చాలా మంచిగా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం. ఈజీ అయిపోయింది మాకు వర్క్ చేయడం యాక్చువల్లీ. సో ఏదో సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేస్తున్నాం అది ఉండలేదు, కొంచెం నర్వస్నెస్ ఉండింది, బట్ దే మేడ్ సచ్ అ కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ ఫర్ అస్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ మీతో వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లావణ్య అక్క, సచ్ అ స్వీట్ హార్ట్ షీస్. అండ్ కిరీటి అన్న థ్యాంక్ యూ. ఇంకా రవి అన్న రాలేదు కదా, ఎస్. సో హోల్ టీమ్ అందరూ యాక్చువల్లీ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేసాం కదా, 2 ఇయర్స్ నుంచి కలిసి ఉండడం వల్ల ఒక ప్రెషర్ కుక్కర్ ఫ్యామిలీ అయిపోయింది. సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ, వీఆర్ అ ఫ్యామిలీ నౌ. అండ్ ఎస్ టెక్నీషియన్స్ చెప్పాలంటే రామకృష్ణ అన్న, ఉదయ్ అన్న, రిషి అక్క, ఐ లవ్ యూ, నమస్తే. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, కెమెరా అసిస్టెంట్స్, నా మేకప్ అండ్ హెయిర్ స్టైల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా మంచి మేకప్ చేశారు నాకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ వద్దు నేనే మాట్లాడతా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బోర్ అయిపోయారా కూర్చోండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద పిల్లర్ ఆఫ్ మై లైఫ్, మై సపోర్ట్ సిస్టమ్, మై సిస్టర్ అంజు అస్రాణి, థ్యాంక్ యూ గుడి, థ్యాంక్ యూ. మై ఫ్యామిలీ హూ హెస్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ మీ, అంటే ఏ స్టేజ్లో ఉన్నా యాక్టింగ్ చేయాలన్నా ఆల్వేస్ ఒక పిల్లర్ లాగా ఉన్నారు నాతో, స్టాండ్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. సో Feb 21st మీరందరూ ప్రెషర్ కుక్కర్ చూడాలి. ప్రెషర్ కుక్కర్ ప్రతి ఇంట్లో ఇదే లొల్లి, థియేటర్స్లో, మీ ఇంట్లో, అన్ని చోట్ల లొల్లి అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వామ్మో మామూలుగా లేదుగా అసలు స్పీచ్, అత్ర కొట్టేసాను. లిస్ట్ ఉంది మరి, ఎంత పెద్ద టీం చూడండి. You are such a sweetheart, I must say. Thank you so much, Preeti. All the very best. Okay, so, yeah, lyricist Satya Garu, please. Andariki namaskaram. Ivedika medunna operator sir, Sai Ronak sir, Sujay sir, Sushil sir, Ronak Rajaravan sir, Naresh sir, Harshavardhan Rameswar garu, Rahul sir, andariki peru peruna Raja sir. అందరికీ నమస్కారం. ఈ ప్రెజర్ కుక్కర్ మూవీతో నా ప్రెజర్ని డెబ్యూ ఫిల్మ్గా, ఇదే నా ఫస్ట్ ఫిల్మ్, ఈ అవకాశం ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే సుజయ్ సార్, సుశీల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఒక పాట రాసే అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. February 21st మా మూవీని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ జార్జ్ లెట్టీ లాంటి వండర్ఫుల్ చిత్రాన్ని మనకు అందించి, అండ్ ఇప్పుడు ఈ సినిమాకు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్గా వ్యవహరిస్తూ ఈ బ్లాక్ బస్టర్ని అందుకోబోతున్న ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా ప్రెజర్గా ఉంది. వేదిక ముందున్న పెద్దలకి, ఈ ప్రీలిజెంట్కి వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ, మరియు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా ప్రెషర్ కుక్కర్ టీం అందరికీ నమస్కారాలు. సో ఈ సినిమా స్పెషల్లీ సుజయ్ అన్న అండ్ సుశీల్ వారు ఎంతో కష్టపడి ఎంతో టైం స్పెండ్ చేసి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు, నేను రాశారు. సో దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, టీం ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ హీరో సాయి రోనక్, ప్రీతి, రాహుల్ అందరికీ, సారీ అందరి పేర్లు చెప్పట్లేదు, అందరికీ వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా జార్జిడ్ తర్వాత ఈ ఫిలిం రిలీజ్ అవుతుంది ప్రెషర్ కుక్కర్, అండ్ ముఖ్యంగా నేను ఈ సినిమా, ఈ ప్రొడ్యూసర్ లైక్ మైక్ మూవీ స్టార్ట్ చేసినందుకు ముఖ్యంగా నాకు సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ, మా ఫాదర్, మా మదర్కి, ముఖ్యంగా వారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో సూర్యాపేట డిస్ట్రిక్ట్, మా ఊరు దొండపాడు, మా నాన్న ఒక రైతు. సినిమా తీస్తున్నాం, డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు నా మీద ఎంతో నమ్మకంతో వారు ఏం డెఫినెట్గా ఏమనకుండా నాకు వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు. సో ఎందుకంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తున్నాం అంటే, ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే అందరికీ నెగిటివ్ ఒపీనియన్ ఎక్కువ ఉంది. ఐ మీన్ 95% ఆర్ నెగిటివ్ ఒపీనియన్, ఎందుకంటే డబ్బులు పోతాయని. అలాంటి ఫీలింగ్స్లో కూడా నాకు ముఖ్యంగా సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ, మా తమ్ముడు, వైఫ్ అందరికి, మా ఫ్యామిలీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వారు సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్టేజ్ మీద ఉండేవాడిని కాదు. సో వారందరికీ ఒకసారి మీరు అవకాశం ఇస్తే, మా నాన్న
మా అమ్మని ఒకసారి స్టేజ్ మీద కూర్చుంటాం. ఆఫ్ కోర్స్ ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్. సుజన్ ఫాదర్ థ్యాంక్ యూ. నేను కూడా యుఎస్ రిటర్న్ యుఎస్ నుంచి వచ్చాను. సో యుఎస్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, యుఎస్ నుంచి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. అఫ్కోర్స్ సుజి అన్న సుశీల్ కూడా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యారు. ఈ సినిమాలో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్షన్ కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ యుఎస్ నుంచి వచ్చారు. సో డెఫినెట్గా ఇక్కడున్న యూత్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పేరెంట్స్ కానీ అందరికీ ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అమెరికా వెళ్ళిన వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళకపోయినా లైఫ్ ఇండియాలో బాగుంటుంది అని లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ ఇప్పుడు భావిస్తున్నారు. వారందరికీ ఒక మోటివేషన్ ఫిల్మ్ లాగా ఉంటుంది ఇది. ప్రతి సన్నివేశం చాలా న్యాచురల్గా రియాలిటీగా ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా సుజయన్న సుశీలకి వారు ఈ సినిమాని తీసినందుకు చాలా బిజీ టైంలో కూడా దీని మీద ఇంత టైం స్పెండ్ చేసి ఈ పిక్చర్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు వారికి స్పెషల్ థ్యాంక్స్. వారి వల్లే ప్రెజర్ కుక్కర్ ఇస్ పాసిబుల్ అయింది. సో దీన్ని రిలీజ్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ గారికి మరియు మిగతా వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. తప్పనిసరిగా మీరు చూసి ఈ సినిమాని ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయని. దీనందరికీ మీ అందరి సపోర్ట్ ఉండాలి, తప్పనిసరిగా మీ అందరూ దీవెనలు ఉండాలి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ అమ్మా నాన్నలిద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి అలా ఉంచేయకుండా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఇక్కడి వరకు రానిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అదే అదే ఎనర్జీ అలా మెయింటైన్ చేయండి. ఇప్పుడు సుజయ్ గారు సుశీల్ గారు ఇద్దరు ఒకసారి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫస్ట్. సో ఇద్దరం బ్రదర్స్ మూవీ తీస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక శ్యామ్ మాతోటి డైలాగ్స్ రాసిండు, నోయల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, కేశవ్ ద బాస్ ఆఫ్ కిషోర్ యాక్టెడ్ సో వెల్, నీకు మంచి గమ్మత్ రోల్ ఇచ్చినాం, బాధపడద్దు. మీరు సాంగ్ రారా కొడుక థ్యాంక్ యూ వెరీ మచ్. నగేష్ ఫర్ సినిమాటోగ్రఫీ థ్యాంక్ యూ వెరీ మచ్. రామేశ్వర్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ హిమ్ ఫర్ ఎ మినిట్, ఎందుకంటే ఎంత మ్యూజిక్ మీద ఎంత టైం స్పెండ్ చేసినామంటే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద పాటల మీద, అండ్ హీ వాజ్ వెరీ కోఆపరేటివ్. ఎప్పుడు కూడా అసలు అంటే మాకు బాగా సతాయించినాంలే, వెనుక కూర్చొని 60 డేస్ ఆల్మోస్ట్ వెనుక కూర్చొని ఆయన కంపోజ్ చేస్తుంటే నేను వెనుక కూర్చున్నట్టుని ఈ ట్యూన్ మొత్తం చేసినాక లే నచ్చలేదంటే పాపం ఏమనకుండా తీసేసి వేరే ట్యూన్ చేసేవాడు. బట్ వి డిడ్ ఎ గుడ్ జాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా అండ్ యా ఎవ్రీథింగ్ వాజ్ లైవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై ఫర్ దిస్ ఈవెంట్. మే అగైన్ యునో యూ మే నాట్ అండర్స్టాండ్ మై తెలుగు, బట్ మీరు ఎక్కడ ఎప్పుడు కూడా చేంజెస్ చేయమన్నా కానీ ఏం పేషెంట్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నరేష్ గ్రేట్ జాబ్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్ ఎడిటింగ్. రాజారావు గుడ్ జాబ్ ఇన్ యాక్టింగ్. ప్రీతి అమేజింగ్ యాక్ట్రెస్. రోనక్ అమేజింగ్ యాక్టర్. అప్పిరెడ్డి థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్, నమస్తే మీకు. లావణ్య ఈజ్ అమేజింగ్ ఆన్ ద స్క్రీన్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్. క్రిష్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, యునో ఇవాళ వచ్చిండు. పాపం ఆయనకు ముంబైలో పనుండే, ఫ్లైట్ తీసుకొని ఓన్లీ ఈవెంట్కి వచ్చి మళ్ళీ ఈ ఈవెంట్ నుంచి వెళ్ళి వాపస్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంత డెడికేటెడ్గా ఒక అంటే ఏం లేదు రిలేషన్షిప్, ఒక మూవీ చూసి మా మూవీ చూసి లైక్ చేసి హీ వాంటెడ్ టు హెల్ప్ అస్. సో ఇంత అంటే తను ఏమన్నాడంటే ఒకటే, మీ ఎట్లయితే నేను నీకు హెల్ప్ చేస్తున్నానో రేపు ఫ్యూచర్లో నువ్వు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నాడు. సో ఐ థింక్ ఐ విల్ కీప్ దట్ ఇన్ మై మైండ్. తరుణ్ భాస్కర్ హెల్ప్డ్ అస్ అలాంగ్ ద వే. మధుర శ్రీధర్ వాజ్ దేర్ ఫ్రమ్ ద డే వన్ త్రూ ద జర్నీ, హెల్పింగ్ అస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఏదైనా స్క్రీన్ ప్లే కావచ్చు, యూనో షూటింగ్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు. థ్యాంక్ యూ. అండ్ యునో ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యునో ద మీడియా, యునో అభితేజ్ ఎస్ఎస్ మీడియా అండ్ అఫ్కోర్స్ మంజుషా ఫర్ యాంకరింగ్ యునో దిస్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ అస్. I think I'll not take much time. February 21st is the movie release. I hope you will get to watch it and nenu em anukuntunnante meeku nachutane anukuntunna. Thank you. Enta enta style tho enta quick ga cheppesarandi mee speech. Sushil garu same, okay, copy paste, okay. Thank you so much.
ఓకే, ఇప్పుడు ఇప్పుడు అరవండి. ఎస్, సాయి రోనక్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అరే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు ఈ స్టేజ్ మీద నిలచడానికి ముందు సొసైటీ అనే ప్రెషర్ కుక్కర్లా సినిమా చేస్తా అన్నప్పుడు రిజెక్షన్స్ అనే ఒక సీటి కొట్టినా, ఇన్సల్ట్స్ అనే ఒక సీటి కొట్టినా, మళ్ళా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ ఇట్లా చాలా సీటీలు కొట్టి ఇక్కడ వరకు వచ్చిన. ఈ సినిమా చేసినప్పుడు కిషోర్ అనే క్యారెక్టర్కి అందరు అంత రిలేట్ అవుతున్నారంటే నేను యాక్ట్ చేయడానికి నాకు ఇన్స్పైర్ అయిన పీపుల్ నా సరౌండింగ్సే. ఇంజనీరింగ్ చేసి యుఎస్కి వీసా రిజెక్ట్ అవుతుందని ఇంట్లో నుండి బయటకు వెళ్ళనులని చూసిన, డిగ్రీ అయిపోయినాక జాబ్ రావట్లేదని దావత్లకి ఫంక్షన్లకి అటెండ్ కానోళ్ళని చూసిన, అందరు ఫ్రెండ్స్ యుఎస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా నాకు కూడా ఆప్షన్ లేదు అని వెళ్ళిపోయిన వాళ్ళని చూసిన, ఇక్కడ పనిచేస్తే ఏముంది మామ అక్కడ కేఎఫ్సీలో మెగ్డీలో పనిచేసినా ఎక్కువ డబ్బులు వస్తాయంట అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళని చూసిన, వీళ్ళందరి ఫేసెసే నాకు ఇన్స్పిరేషన్ ఆ టైంలో నేను వాళ్ళని చూసి. అండ్ ఇంకొకటి మెయిన్గా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి మంచి పర్సంటేజ్ తెచ్చుకొని సినిమాలకు వస్తా అన్నప్పుడు ఆ ప్రెషర్ కూడా చూసిన. సో ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చూసి నేను సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు అవన్నీ రిలేట్ చేసుకొని ఎవ్రీ సీన్లో యాక్ట్ చేసిన, దానికి ఆల్రెడీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, రేపు సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, నేను సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడదాం. అండ్ యా, ఫైనలీ నా సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ, మన విశ్వక్ సేన్ దట్ వాజ్ రియలీ స్వీట్ ఆఫ్ హెమ్ టు సే లెట్స్ గ్రో టుగెదర్ అని, దట్స్ రియలీ నైస్. అండ్ మా టీమ్ అందరికీ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ యా, ఈ జర్నీలో కారణమైన నా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్గా నాకు దైవ సమానమైన నా తల్లిదండ్రులకి పాదాబంధాలు తెలుపుకుంటూ సెలవు. దాట్స్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రోనక్. అండ్ ఓకే, ఐ అగ్రీ, ఈవెంట్ కొంచెం లేట్ అయింది, బట్ స్టిల్ చివరి వరకు కూడా ఉండి చేరప్ చేస్తూ మీ సపోర్ట్ని తెలియజేసిన ఇక్కడ ఉన్న వండర్ఫుల్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన గెస్ట్లందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది హోల్ టీమ్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్ ఫెబ్ 21st. అరే లాస్ట్ ఒకసారి, కుక్కర్ కుక్కర్ వాట్ కుక్కర్, వన్స్ అగైన్ కుక్కర్ కుక్కర్ వాట్ కుక్కర్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. లెట్స్ మీట్ ఆన్ ఫెబ్ 21st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.